హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవేస్ కిచెన్. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ లిస్ట్ అంతా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీరు దీంట్లో చూసుకుని ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఈరోజు నేను ఈజీగా ప్రిపేర్ చేసేసుకుని ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలాంటివి వేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇది మిగిలిపోయిన దోశ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది, కాస్త పులుసు ఉంటే ఇంకా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం ఒక కప్పు దోశపిండిని తీసుకుంటున్నాను. ఇందులోని 2 టేబుల్ స్పూన్ మైదా, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో జీలకర్ర అలాగే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. దోశపిండిలోని ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి కాస్త సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మీకు గట్టిగా అనిపిస్తే చాలా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ని చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి. ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల అసలు ఉడకదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా అది అబ్జర్వ్ చేస్తుంది. అంతే అండి, టేస్టీ టేస్టీ దోశల పునుకులు రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి.